తోంది. ఇప్పుడు మనం గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గానికి వెళుతున్నాం. అక్కడ మంత్రి నక్కా ఆనందబాబు బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి మేరుగా నాగార్జున పోటీ చేస్తున్నారు. మరి ఇద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉండబోతోంది? నక్కా ఆనందబాబు బలాలేంటి, బలహీనతలేంటి? ముందుగా ఆయనకున్నటువంటి బలాలు ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వరుసగా మనం చూస్తున్నాం, నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి తనను గెలిపిస్తుందనేటటువంటి నమ్మకంతో ఉన్నారు. అలాగే వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. ప్రత్యర్థి బలహీనంగా ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. ఇక ఆయనకున్నటువంటి బలహీనతలేంటి ఒకసారి స్క్రీన్ పైన మనం చూద్దాం. రైట్, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం ప్రధాన బలహీనంగా కనిపిస్తోంది. భూములు ఆక్రమించారు అనేటటువంటి ఆరోపణలు ఆయనపైన వినిపిస్తున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ నిధులపై కూడా ఆయనపైన విమర్శలు వచ్చాయి. చక్కెర ఫ్యాక్టరీ కూడా తిరిగి ప్రారంభించలేకపోయారనే విమర్శలు కూడా ఆయనపైన వినిపిస్తున్నాయి. క్రిస్టియన్ భూములను అన్యాక్రాంతం చేశారనేటటువంటి ఆరోపణలు కూడా ఆయనపైన ఉన్నాయి. సో ఆయనకున్నటువంటి బలాలు మనం చూసాం, బలహీనతలు కూడా మనం చూసాం. ఇక ఆయనపైన పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేరుగా నాగార్జున బలాలేంటో కూడా మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, మనం చూస్తున్నాము మేరుగా నాగార్జున క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్నారు. ఇది తనకు కలిసి వచ్చే అంశంగా ఆయన భావిస్తున్నారు. అలాగే సామాజిక వర్గం మద్దతు కూడా ఉంది. పార్టీ క్యాడర్ అండదండలు కూడా చాలా పుష్కలంగా ఆయనకు లభిస్తున్నాయి. ప్రధానంగా మూడు అంశాలు ఆయనకున్నటువంటి బలాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మేరుగా నాగార్జున బలహీనతలేంటి మనం ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆయనకు సంబంధించి వరుసగా మనం చూస్తున్నాము, ఆర్థికంగా బలహీనంగా ఉండటము, కేవలం జగన్ చరిష్మాపైనే ఆధారపడి ఉండటము, అలాగే ఎస్సీలకు చేసింది ఏమీ లేదనేటటువంటి విమర్శలు కూడా ఆయనపైనే వినిపిస్తున్నాయి. సో మంత్రి నక్కా ఆనందబాబును ఏ రకంగా మేరుగా నాగార్జున ఢీకట్టబోతున్నారు, అలాగే ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి పోటీ ఉంటుంది, ప్రజా తీర్పు ఏ రకంగా ఉంటుందన్నది వేచి చూడాలి.